నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలీల వ్లాగ్స్. అయితే నేను ఎప్పుడు మష్రూమ్స్ ఉన్నాయి ఇంట్లో స్పాన్ తెప్పించి గడ్డి తెచ్చి అట్లా చేస్తాను. ఈసారి మాత్రం ఇట్లా గ్రో కిట్ తీసుకొచ్చాను. ఇది ఎట్లా పండుతానో ఏంటో చూద్దాము. ఈ మష్రూమ్ గ్రో కిట్ అనేది ఇలా ఉంటుంది. అయితే ఇది ఓపెన్ చేసి చూస్తే మనకి లోపల ఏం చేస్తారంటే, వీళ్ళు ఒక గైడ్ లాంటిది ఇలాంటిది ఇస్తారు. ఎందుకంటే మనం దీన్ని జ్యూసీ చేసుకోవచ్చు అన్నట్టుగా దీంట్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇలా ఉంటుంది, నీట్గా స్టెప్ బై స్టెప్ దీన్ని చూసుకుంటూ మనం చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకటి చిన్నది, అంటే మనం స్ప్రే చేయడానికి మంచిది వాటర్ బాటిల్ కూడా ఒకటి ఇస్తారు. ఇంకా దాని తర్వాత ఈ బ్లాక్ అనేది ఎట్లుంటుంది అంటే, మొత్తం రెడీ అయ్యిందే కదా, ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది మొత్తము. ఇట్లా మొత్తం రెడీ అయ్యి వచ్చింది అన్నట్టు. ఇంకా ఏం లేదు, మనం వండించుకొని తినడమే డైరెక్ట్గా. అంటే మనము ఇంతకుముందు చేసుకున్నట్టు గడ్డి తెచ్చుకొని అన్ని స్పాన్ తెచ్చుకొని రెడీ చేసుకొని పెట్టుకొని అని కూడా టైం లేదనుకోండి, ఇలా కూడా మనం ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని డైరెక్ట్గా దీన్ని కిచెన్లో కానీ ఎక్కడన్నా పెట్టుకొని ఇక చేసుకోవచ్చు. దీనిలో వాళ్ళు నీట్గా గడ్డి స్పాన్ అంటే మంచి, ఇప్పుడు స్పాన్ పెట్టారు వాళ్ళు ఆల్రెడీ, చుట్టూరు మనం ఎట్లేసుకుంటామో అట్లేసేసుకున్నాక ఇది మైసీలియన్ లాగా కూడా రెడీ అయ్యింది. అంటే నెక్స్ట్ స్టెప్ కూడా రెడీ అయ్యింది. ఇంకా ఓన్లీ అదేంటంటే మనకు మొలక రావడమే లేట్, అంతే. దీన్ని మళ్ళీ నీట్గా లోపల బాక్స్లో పెట్టేస్తాను. కరెక్ట్గా ఒక బ్రిక్ లాగా వాళ్ళు ఈ బాక్స్కి సరిపడ రెడీ చేసిరు నీట్గా. దీన్ని మళ్ళీ నీట్గా ఇలా క్లోజ్ చేసేస్తున్నాను చక్కగా. ఈ బాక్స్కి ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది, దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా విండో లాగా ఉంటుంది దీన్ని. ఇది మనం కట్ చేసుకోవాలి. అంటే ఒకటి ఓపెన్ చేసి కట్ చేసిన తర్వాత ఈ ఇటు సైడ్ మొత్తం పండిన తర్వాత మళ్ళీ మనకు ఇంకో సైడ్ అనేది కట్ చేసుకోవాలి. ఇట్లా వాళ్ళు ఆల్రెడీనే ఇలా మార్క్ చేసి ఇస్తారు కాబట్టి కొంచెం ఈజీగానే వస్తుంది. ఇట్లా అంటే వచ్చేస్తుంది. జస్ట్ ఇది ఈ పీస్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది. మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక నీట్ కత్తిని తీసేసుకొని దీన్ని క్రాస్ మార్క్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్కి వాటరింగ్ అనేది మనం వాళ్ళు ఇచ్చిన బాటిల్ చాలా బాగుంది చిన్నగా, ఇది దీంతో ఇలా చేసుకోవాలి. జస్ట్ కవర్ని అనేది ఇలా తీసేసి, అంటే మనకు తేమను బట్టేసి రోజు ఒకసారా రెండు సార్లు అన్నది చూసుకొని చేసుకోవాలా. ఇంకా ఈ వాటర్ చేసేటప్పుడు కూడా మనం చేతులు అనేది బాగా నీట్గా మంచిగా కడుక్కొని అప్పుడు చేసుకోవాలి. నాలుగు సైడ్ల మంచిగా ఇట్లా తీసుకొని ఇలా వాటర్ చేసుకోవాలి. బాగా ఎక్కువ డ్రై అయిపోయినట్టు అనిపిస్తే రోజుకు రెండు సార్లు చేసుకోవాలా, లేదు అంటే ఒకసారి చేసుకోవాలి. మనం క్రాస్ మార్క్ పెట్టుకొని కవర్ని ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నాక ఇది ఇలానే ఉంచాలా. ఎందుకంటే మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు ఎక్కువ డ్రై అవ్వకుండా దానికి కావలసిన తేమ అనేది అది ఉంచుతుంది ఆ కవర్ ఉండడం వల్ల. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, మనకు మష్రూమ్ అనేది మంచిగా పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు దీన్ని మనం మంచి కిచెన్లోనే పెంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మనం తిరిగే ప్లేస్లలో కాకుండా కిచెన్లో విండో ఉంటుంది కదా, విండో సైడ్ కూడా పెంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ అనేది దీనికి తాకొద్దు, ఇండైరెక్ట్ సన్లైట్ తాకొచ్చు. ఇంకా మంచిగా కొంచెం గాలి తాకుతూ ఉంటే నీట్గా మంచిగా పెరిగిపోతుంది. ఫస్ట్ అనేది ఏంటంటే దీంట్లో పిన్నింగ్, అంటే చిన్న చిన్న మొలకలు అనేటివి స్టార్ట్ అయిపోతాయి. దాని తర్వాత మంచి మష్రూమ్స్ వచ్చేస్తాయి మనకి. అసలు మష్రూమ్స్ని ఎంత ఈజీగా వండించుకోవచ్చు కదా, ఏమీ లేదు. మనం జస్ట్ ఆ కవర్ తీసి వాటర్ స్ప్రే చేస్తే చాలు అని. అంటే ఇంతకుముందు అయితేనో మనం గడ్డి కట్ చేసుకోవడము, దాన్ని బాయిల్ చేయడము, ఎండబెట్టడము ఇవన్నీ ఉండే కదా, ఆ పని కూడా కొంచెం కష్టం అనిపిస్తే ఎవరికన్నా, ఇదైతే ఇంకా ఈజీ. అంటే ఇది పిల్లలు కూడా పండించవచ్చు మంచిగా ఈజీగా చక్కగా. అంటే మన మష్రూమ్స్ని బయట కొనుక్కోకుండా చక్కగా మన ఇంట్లో మనమే మన కిచెన్లో వండించుకోవచ్చు. అది కూడా పింక్ ఆయిస్టర్ మష్రూమ్, ఎంత బాగుందో చూడడానికి కూడా, ఏదో షోపీస్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా. అసలు ముట్టుకుంటే కూడా చాలా
మెత్తగా బాగుంది. అన్నింటిలాగానే ఇది కూడా చాలా బాగుంది. నాకు కలర్ నచ్చింది మంచిగా, అంటే ఒక పింక్ ముత్యం, పింక్ ముత్యాలు ఉంటాయి చూడు ఆ కలర్ లాగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఎక్కడైతే ఈ హోల్ ఇచ్చారో మంచి అండ్లకిలో ఒక గుచ్చు గుచ్చు ముద్దుగా వచ్చేసింది. అసలు ఇంత సింపుల్ ఆ పండించడం అన్నట్టు అనిపిస్తుంది నాకు, చాలా చాలా ఈజీ. అసలు ఇవన్నీ పెద్దగా అయిపోయినాయి కదా, ఇక్కడ చూసుకుంటే చాలా చిన్నగా ఉంది. అంటే ఇది నెక్స్ట్ బ్యాచ్, అంటే మళ్ళీ ఇంకోసారి కట్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఇది ఒకటేసారి కాదు, సేమ్ మిగతా మష్రూమ్ లాగానే మళ్ళీ ఇది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ స్ప్రే చేసుకుంటుంటే మూడు నాలుగు సార్లు ఈజీగా తీసుకోవచ్చు అంట దీంట్లో కూడా. అయితే నేనైతే ఫస్ట్ టైం ఇది, ఇది కట్ చేసినాక చూస్తే ఎన్నిసార్లు వస్తుందో ఏమో. మనము మష్రూమ్ కట్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, మళ్ళీ రావాలి అనుకుంటే. ఏం లేదు, మనం ఇట్లా కత్తెర పెట్టి కట్ చేస్తే దీని స్టెమ్ అనేది అక్కడే ఉండిపోతుంది కదా, నెక్స్ట్ వచ్చేదానికి కొంచెం కష్టం అవుతుంది. అందుగురించి అని ఏం చేయాలంటే, ఇది రూట్ నుంచి రానిక్కే మనం ఇలా పట్టుకొని పీకాలన్నట్టు, గట్టిగా ఇలా తీస్తే అది కింద రూట్ నుంచి వచ్చేసి ఇంకోటి వచ్చి ఇట్లా వచ్చేస్తుంది రూట్ అనేది. దీనిది మంచి ఎంత బాగా వచ్చింది కదా, బాబా బాబా సూపర్ ఉన్నాయి పింక్ కలర్. అసలు ఇంకా మళ్ళీ కొత్తవి స్టార్ట్ అయిపోతాయి అక్కడ. లేదు మనం ఇక్కడ వరకే కట్ చేసుకుంటే ఇది అడ్డైపోతుంది, దాంట్లో అడ్డైపోయి అది రావడానికి కష్టమవుతుంది నెక్స్ట్ బ్యాచ్కి. మళ్ళీ దీన్ని కూడా అలానే కట్ చేస్తాం. సబాబు ఎంత బాగుంది కదా అసలు చూస్తుంటే. ఇంకొకటి తీస్తాను, చిన్న చిన్న ఏమో మళ్ళీ ఇంకో బ్యాచ్కి వచ్చేది నెక్స్ట్ టైం కట్ చేసుకున్నప్పుడు వచ్చేస్తాయి చక్పులుగా. కానీ ఇది మాత్రం పిల్లలకు కూడా, అంటే పిల్లలకు కూడా పండించడం ఇష్టం ఉంటుంది కాబట్టి మంచి ఏం లేదు, ఇలాంటి ఒకటి తెచ్చేసి వాళ్ళతోటి వాటర్ స్ప్రే చేయిస్తే మంచిగా అసలు తెల్లారి చూడంగానే కొంచెం కొంచెం స్టార్ట్ అయిపోతుంటే ఒక మూడు నాలుగు రోజులలో మంచిగా ఇట్లా వచ్చేస్తాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు కూడా అసలు. ఇంకా మనం దీన్ని ఇలాగనే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కూడా మనం అంటే వాటర్ కొంచెం కొంచెం స్ప్రే చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ చిన్నవి ఉన్నాయి, ఇవి పెద్దగా అయితే లోపల నుంచి కూడా ఇంకా కొన్ని వచ్చేస్తాయి అట్లాగా. నిజంగా నాకు ఈ మష్రూమ్స్ మాత్రం ఈ కలర్ బాగా నచ్చినాయి. అంటే పింక్ ఎంత బాగుంది కదా చూస్తుంటే, అది మరీ డార్క్ పింక్ లేదు, వైట్ లేదు, అసలు మిల్క్ రోజ్ అంటాం కదా ఆ కలర్లో ఉంది. సూపర్ అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం, నిజంగా ఏదో పువ్వుల్లాగానే అనిపిస్తుంది చక్కగా. అదే కింద ఇది కట్ చేస్తాను కొంచెము. ఇంకా మష్రూమ్స్కి మనం ఎప్పుడు వాటర్లో వేసి కడగొద్దంట. మామూలుగా ఏంటంటే పేపర్ టవల్ పెట్టేసి మంచి క్లీన్ నీట్గా తుడుచుకుంటే సరిపోతుందంట అంతే. ఎందుకంటే ఇందులోనే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కడగకుండా నడుస్తుంది. చివరికి ఇది తీసేస్తే సరిపోతుంది. అసలు ఈ మష్రూమ్ ఈసారి ఎంత ఈజీగా వండినాయో నాకే అనిపిస్తుంది. ఏంది ఏం కష్టపడకుండా ఇంత ఈజీగా వండిపోయినాయి అనిపిస్తుంది. దీన్ని చేసుకోవడం కూడా ఈసారి ఈజీగానే చేసుకుందాం. గులాబీ రెమ్మల్లాగున్నాయి అసలు, ఒక్కొక్కటి తీస్తుంటే ఇట్లా చక్కగా ఎంత బాగా వచ్చింది. ఇది ఫ్లవర్ ఇంకా బాగుంది అసలు. నిజంగా ఎట్లా ఉన్నాయో ఫోటో మీద అంత బాగా వచ్చినాయి చూస్తుంటే, అసలు ఫోటోలో చూసినట్టే అనిపిస్తుంది ఎంత బాగా. ఏదో ఒక్కోసారి మనకు రావు కరెక్ట్, కానీ ఇవి చూడు ఎంత ముద్దుగా వచ్చినాయో అసలు. పిల్లలతో చేయించాలి కానీ చెంగ చెంగ దుంకుతారు అసలు. ఇది వెండి పువ్వులాగా ఉంది కదా సేమ్ చూస్తుంటే. ఈ మష్రూమ్ చిన్నగా మనకు స్టార్ట్ అయినప్పుడు ఇంత మంచి పింక్ ఉంటుంది, కొంచెం పెద్దగా సైజు పెరిగిన కొద్దీ కొంచెం లైట్ కలర్ అనేది కొంచెం లైట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నా కూడా మనము స్టార్టింగ్లో వచ్చిన పింకే ఉంది మొత్తం. అది మనకు ఈ సైజ్ చూసుకుంటే, ఇటు సైడ్ చూసుకుంటే కొంచెం తగ్గింది అన్నట్టు దీనికి దీనికి. ఈ మష్రూమ్స్ని ఎక్కువ వరకు అయితే బటర్లో ఫ్రై చేస్తారంట, అట్లా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం కూడా అట్లనే చేసుకుందాం. కొంచెం పెద్దగా ఉన్న వాటిని కొంచెం మధ్యలో ఇలా కట్ చేస్తాను. అంటే కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉంటాయి కదా ఫ్రై అయ్యేటప్పుడు అటు ఇటు అవుతాయి అనేసి, పెద్దగా ఉన్న వాటిని మాత్రం ఇలా చేస్తున్నాను. మష్రూమ్స్తో పాటు నేను ఈ పర్పుల్ క్యాబేజ్ తీసుకొచ్చాను, ఇది కూడా కట్ చేస్తాను. ఎందుకో కలర్స్ కలర్స్ అంటే చాలా బాగుంటాయి కదా. ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ నేను కొంచెం బటర్ తీసుకుంటున్నా. మూకుడు ఏం లేదు, కొంచెం వేడి అయిన తర్వాత ఇంక బటర్ వేసేసుకోవడమే మనము. ఎందుకంటే బటర్లో ఫ్రై చేస్తేనే ఇది కొంచెం కమ్మగా టేస్టీగా మంచిగా అనిపిస్తుంది. కొంచెం వెల్లుల్లి వేసుకోవాలా, ఇది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా, దాన్ని ఎలా దంచొద్దు కట్ చేసుకోవాలా. ఇవి కొంచెం ఫ్రై అయినాక అప్పుడు మనం మష్రూమ్ వేయాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయింది, ఇప్పుడు ఈ మష్రూమ్స్ వేసేసుకుందాం. ఇంకా ఇంకా బటరు వెల్లుల్లి ఇది కదా ఎంత కమ్మగా ఉంటుందో ఇది. అసలు ఫ్రై అవుతుంటే ఇలా కలర్ కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది. ఇది కూడా మనకి ఇంకా అవ్వాలా కలర్ అనేది ఇంకా పూర్తిగా చేంజ్ అయితే అప్పుడు మనం తిన్నప్పుడు సూపర్గా కమ్మగా ముద్దు ఉంటాయి కదా. మష్రూమ్ అనేది మంచిగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ రావాలా. అయితే దీనికి సీజనింగ్ అనేది నేను ఏం చేస్తున్నానంటే థైము బేసిల్ అన్నీ ఇందుట్లో ఉంటుంది, ఇది వేస్తున్నాను. మంచిగా టేస్ట్ ఇంకా బాగా వస్తుంది.
ఎంత సింపుల్గా అయిపోయింది కదా ఈ ఫ్రై. అసలు అసలు పండించడం అంతే సింపుల్, ఫ్రై కూడా అంతే సింపుల్. ఇది మనం ఈ ఫ్రై చేయడానికి కూడా కొంచెం మందపాటిది పెట్టుకోవాలి. గిన్నె పలచది పెట్టుకుంటే ఏమవుతుందంటే పైన పైననే ఫ్రై అయ్యి లోపల అవ్వదు. సూపర్ ఉంది కదా అసలు చూసుకుంటే కూడా. అదే బాండిలో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసేసి క్యాబేజీని ఫ్రై చేస్తా. ఇంకా మూకుడు వేరిగానే ఉంది కాబట్టి ఇది ఏంటనే వేసుకోవచ్చు. ఇక ఇది కూడా అంతే, మనం మాడకుండా లైట్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక కూరగాయలు కూడా మనం ఎప్పుడు కూడా ఇట్లా కలర్ఫుల్గా తింటే కూడా చాలా మంచిదంట, హార్ట్కి కానీ మన హెల్త్కి చాలా మంచిది. దొరికినప్పుడు ఇట్లా చేసుకొని తినడం మంచిదే. ఇంకా ఇట్లా కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకు ఆ ముక్కలకు అంటుతుంది, మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెమే ఎక్కువ తింతే సాల్ట్ కూడా పింక్ సాల్ట్ వాడుకుంటే చాలా మంచిది. సాల్ట్ ఒకటి మాత్రం బాగా ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లలో అన్నిట్లలో దొరుకుతుంది కాబట్టి ఇది మంచి ఫ్రై అయింది. ఇందులో కొంచెం మిరియాల పొడి వేసేస్తాను. ఇంకా కలర్ మస్తు ఉంది కదా అసలు, ఈ పర్పుల్ కలర్ లాగా దీని మధ్యలో పెట్టేస్తాను, మంచి పువ్వులాగా అనిపిస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా పెడతాను మధ్యలో ఇట్లాగా. ఇంకా ఇప్పుడు ఇంకా కలర్ఫుల్గా ఉంది మంచిగా. ఇంకా టేస్ట్ చేసి చూద్దాం మష్రూమ్ ఎట్లుందో. అసలు చాలా చాలా బాగుంది, అంటే బటర్లో చేసినందుకేమో. ఇంకా ఆపం ఒకసారి స్టార్ట్ చేసినామంటే నిజంగా అంత మంచిగా ఉంది. మష్రూమ్స్ ఎప్పుడు చేసినా కానీ ఇంత బాగా లేవు, అంటే ఇంత బాగా అంటే బాగున్నాయి అవి ఓకే. ఇదైతే ఇంకా ఆపకుండా తినాలి. ఇంకేమీ వేయద్దు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ఎట్లా చేసినో అట్లా చేసుకుంటే మాత్రం మష్రూమ్ తిననోళ్ళు తింటారు, మనం ఇన్ని తెచ్చుకున్నా కూడా సరిపోయేటట్టున్నాయి. అంత టేస్టీగా ఉంది. క్యాబేజీ కూడా చూస్తాం. ఇంకా ఈసారి నెక్స్ట్ టైం చాలా పండుతాయి కదా, అన్నీ ఎప్పుడు ఇట్లనే చేస్తాయి ఎక్కువ. క్యాబేజీ కూడా చాలా బాగుంది. క్యాబేజీ ఎప్పుడు మనం కూరలాగా కాకుండా ఇట్లా చేసుకోవాలి, లైట్గా వెన్నేసి ఇట్లా వెన్న కానీ లేదు అని అంటే ఆలివ్ ఆయిల్ కానీ కొంచెం ఉప్పు మిరియాల పొడి. ఇంకా అసలు మనం వెయిట్ తగ్గాలి అది అనుకున్నప్పుడు ఇట్లా వేసుకొని తినొచ్చు. నిజంగా బాగుంది. అసలు ఈ మష్రూమ్ పండించడం చాలా ఈజీ అయిపోయింది నాకు. అంటే ఇంతకుముందు ఏమో గడ్డి కట్ చేయడం బాయిల్ చేయడం ఉంటుండే కదా, ఇది చాలా ఈజీ అనిపించింది. అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అమ్మో అవన్నీ చేయాలన్నా అది ఇది అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్లకు టైం లేక పని కష్టం అనుకునే వాళ్ళకు మాత్రం ఇది చాలా ఈజీ ఇలా పండించుకోవడము. ఈ స్పాన్ కూడా చాలా మంచిది వచ్చింది. ఇంకా మనకు మష్రూమ్ కూడా చాలా హెల్దీగా వచ్చినాయి కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీని లింక్ కింద పెడతాను, చూడండి. ఇలా నార్మల్ స్పాన్ తోటి కూడా ఒకసారి మష్రూమ్లు పెంచాను, దాన్ని టైం ల్యాప్స్ తీసాను, ఒకసారి చూద్దాం. తోటలో కొన్ని టమాటాలు వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇవి కూడా చూడనికే చాలా పెద్దగా ఉంది, మంచి లెమన్ ఎల్లో కలర్ ఉంది. కలర్ కూడా చూసుకుంటే ఇంకా నేను కుండి కూడా కొంచెం పెద్దదే తీసుకున్నాను, ఎందుకంటే టమాటా పెద్ద సైజు ఉండేసరికి బలం ఉండాలి కదన్నట్టుగా కొంచెం పెద్ద సైజు తీసుకున్నా. ఒక్కొక్క టమాటా చూసుకుంటే మంచిగా ఇంత సైజు ఉంది, అసలు ఎంత పెద్దగా ఉందో. ఇట్లా ఉన్నప్పుడు మాత్రం మనం కొంచెం కట్టెలు బాగానే పెట్టాలి, బరువు ఎక్కువ కాబట్టి వంగిపోయేది ఉంటుంది. మంచిగా ఇంక ఇవి కట్ చేస్తాను. దీని పూత కూడా చూసుకుంటే చాలా పెద్ద పెద్దగా ఉంటుంది. ఒక్కొక్క పూత మన చిన్న టమాటాల లాగా ఉండదు, మంచి పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఇంకా ఉంది, వస్తాయి మళ్ళీ. ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి. అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయి, ఎంత పెద్ద టమాటాలు. కింద కూడా ఇక్కడ ఒకటి పండింది, మంచిగా అయింది. ఇంక ఇది ఇంక ఇవన్నీ చిన్నవి ఉన్నాయి, ఎంత బాగున్నాయి కదా అసలు. టమాటాలు చూస్తుంటే ఎంత బాగున్నాయి కదా, అసలు వెయిట్ పెద్దగా ఉంది. ఒక్కొక్క టమాటా చూసుకుంటే కూడా మంచి కలరు, అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో టమాటాలలో కూడా మనకి ఇన్ని వెరైటీస్, ఇంత మంచిగా అసలు నిజంగా ఎంత సూపర్ అనిపిస్తుంది కలరు. దీని పువ్వు అట్లనే ఉంటుంది, దీని కాడ కూడా తొడిమి అనేది కూడా చాలా పెద్దగా ఉంటుంది. దీనికి మనం నీళ్లు కూడా కరెక్ట్గా జాగ్రత్తగా చూసుకుంటూ పోస్తే ఎంత మంచి టమాటాలు వచ్చినాయో అసలు. ఇంకా ఇక్కడ మంచి బ్లూ బ్యూటీ కూడా చక్కగా రెడీ అయిపోయింది, దీన్ని కూడా దంచేస్తాను. ఇంకా అసలు ఇది కూడా ఎంత బాగుంటుందో కలర్ అయితే చూసుకుంటే సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ మంచిది ఒక చాక్లెట్ టమాటా కూడా రెడీ అయింది, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇంకా ఇది కూడా భలే ఉంటుంది కలరు. ఇంకా కొంచెం ఆగుతే ఇంకా కొంచెం వస్తుంది కానీ తెంచేసుకుందాం, బాగానే ఉంది మంచిగా.
ఈ మొక్కకు కూడా టమాటాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇది కూడా సైజ్ అనేది చాలా పెద్దగా వస్తుంది. దీనికి వచ్చేసి ఇది ఫస్ట్ టమాటా. కొన్ని బ్యారిక్రేజ్ టమాటాలు కూడా వచ్చేసినాయి. మంచి ద్రాక్ష గుత్తుల్లాగా వస్తున్నాయి ఇవైతే. రేయి పండ్లు కొంచెం గ్రీన్ కలర్ ఉన్నప్పుడు కూడా తెంచుకొని తింటే చాలా బాగుంటాయి. ఇంకా కొన్ని అయితే మంచిగా చెట్టు మీదనే పండిపోయినాయి, ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఇవి కూడా ఇవాళ తెంచేస్తాను. ఇక ఊర్లలో ఉంటుండే ఇట్లా మంచి ఇంటెనకాల చెట్లు ఉండి సూపర్ ఉంటుండే. ఇట్లనే అన్ని పండినాక రాలిపోతే కూడా తెచ్చుకొని తినేవాళ్ళం. ఇంకా 2 రోజులు అయితే మంచిగా అవి కూడా పండిపోతాయి. అంటే పండినాక కూడా బాగానే ఉంటాయి, ఆ ఈ స్టేజ్లో కూడా తినొచ్చు. మనం కొంచెం గ్రీన్ ఉన్నప్పుడు కూడా తింటే కూడా చాలా బాగా అనిపిస్తాయి. చెట్టు మీద వండితే ఎంత తీయగా ఉంటాయో అసలు. అసలు టమాటాలు చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. మంచి లెమన్ ఎల్లో కలర్లో ఉన్నాయి. దీని పేరు కూడా భలేగా ఉంది, వైట్ బ్యూటీ అంటే. ఇంకా స్నోబాల్ టమాటా అని కూడా అంటారంట. దీన్ని మంచిగా కట్ చేసుకుందాం ఇప్పుడు. ఆహా ఎంత మంచిగా ఉంది కదా. అంటే ఇంకా లోపల పైన ఒకటే కలర్ ఉంది మంచిది సేమ్. ఈ టమాటాలు చూడ్డానికి బాగున్నాయి, సైజు కూడా ఒక్కొక్కటి చూసుకుంటే ఇంత పెద్దగా ఉన్నాయి అసలు. అంటే మన కాశీ టమాటాలు లాగున్నాయి సేమ్ చూస్తుంటే. ఈ టమాటాల విత్తనాలు చూస్తే మంచిగా పేర్చినట్టుగా చక్కగా అనిపిస్తుంది కదా, ఆడా తేడాగా లేదు. నెక్స్ట్ చాక్లెట్ టమాటా కట్ చేస్తా. దీని లోపల ఎట్లుందో కలర్ చూద్దాం. ఇది కూడా భలే ఉంది అసలు. ఇది మంచిగా పండింది. ఇంకా ఇది మనకు చూసుకుంటే 2-3 కలర్లు కనిపిస్తున్నాయి అందుట్లో మంచిగా. ఇంక ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఈ టమాటాలు మంచిగా. అయితే ఈ టమాటాలు మా తమ్ముడు పంపించిండే సీడ్స్, వారి దగ్గర బాగా పండినాయి. మన దగ్గర వస్తాయా రావా అనుకున్నా కానీ సూపర్ వచ్చినాయి మన దగ్గర కూడా. దీంట్లో కొంచెం ఉప్పు పెప్పర్ పౌడర్ వేసుకొని టేస్ట్ చూస్తాం. మామూలుగా టమాటాలకి మనం ఎప్పుడైనా కొంచెం ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఏవైనా సరే. అందులో ఇంకా ఇవి కదా చూద్దాం. ఇంకా టమాటాలు అయితే చున్నీకి సూపర్ ఉన్నాయి కదా, తిని చూస్తే ఎట్లుందో ఏమో. బా సూపర్ ఉంది. అంటే పండు టమాటా అనేది చాలా బాగా పండింది, కరెక్ట్గా ఉంది. అంటే అటు కచ్చిగా లేదు, ఇటు ఎక్కువ పండు అవ్వలేదు. టమాటాలు అదే మనకు, ఎప్పుడైనా కరెక్ట్గా ఉన్నప్పుడు తెంచితే దీని టేస్టే అలాగుంటుంది. ఇది మాత్రం నిజంగా చాలా 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 బాగుంది. మా తమ్ముడు అన్నాడు, అక్క ఈ టేస్ట్ బాగుంటుంది అన్నాడు. కానీ ఏమో అనుకున్నాను, నిజంగా ఆ ఉప్పు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని తింటే మనం స్నాక్స్ లాగా ఇట్లా 2-3 టమాటాలు ఉంటే కట్ చేసుకొని చక్కగా తినొచ్చు. అంత బాగున్నాయి అసలు, టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇంకా ఈ చాక్లెట్ టమాటా కూడా టేస్ట్ చేసి చూస్తే ఎట్లుందో ఏమో. ఇది కొంచెం పులుపు ఎక్కువ ఉంది కానీ చాలా బాగుంది. దీంతో పోల్చుకుంటే పులుపు ఎక్కువ ఉంది, అంటే ఎక్కువ పులుపు ఉంది ఎక్కువ తివిపు ఉంది. చాలా అసలు టమాటాలు నిజంగా అన్ని దేనికి అది సూపర్ అనిపిస్తున్నాయి తింటుంటే. అసలు చెట్టు మీద పండిన రేయి పండ్లు ఒక టేస్ట్ చూద్దాం. చూసేది లేదు ఇది, చాలా బాగుంటాయి కానీ తిని చూద్దాం. ఆహా మంచిగా పండింది అసలు, ఎంత బాగా వండిందో. ఇది ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఈ సంక్రాంతి టైంలలో ఈ పండ్లు బాగా వచ్చేసాయి. రేయి పండ్లు అంటే ఈ గంగరేయి పండ్లు అంటారు, యాపిల్ బేరు ఇలాంటివన్నీ టేస్ట్ అనేది మంచిగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇవి. చెట్టు మీద వండితే ఊరి టేస్ట్ వచ్చేసింది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.